హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇక ఎట్టకేలకు రుణమాఫీకి సంబంధించి మనకు కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ అర్హతలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను ఒకేసారి బ్యాంకుల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఏ తేదీన జమ చేస్తారు, అలాగే అర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి ఎత్తి వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తామని ఎప్పుడో ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రుణమాఫీకి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేశారు. ఇప్పటికే మనకు రైతులందరూ కూడా విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది ప్రభుత్వానికి. మన మంత్రి గారికి కూడా విజ్ఞప్తి అయితే చేశారు, సార్ త్వరగా రుణమాఫీ అనేది చేయండి, మేము ఇబ్బందులు పడుతున్నామనే అంశాన్ని అయితే వెళ్ళబుచ్చడం జరిగింది. ఇక దీని పట్ల సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారు కానీ సీఎం గారు కానీ త్వరలోనే మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకొస్తాము, ఇక రైతు రుణమాఫీ కింద డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా సీఎం మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక ఎవరైతే డిసెంబర్ 7, 2023 వరకు కూడా రుణాలు తీసుకున్నారో 2 లక్షల రూపాయలు వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని, ఇక ప్రతి రైతు కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ మరియు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఇక ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మనకు వచ్చే నెలలోనే రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆర్బీఐతో అలాగే మనకు రుణాలు తీసుకున్నటువంటి బ్యాంకులతో సంప్రదింపులు అయితే జరుపుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిధుల కొరత వల్ల అయితే కొద్దిగా సమయం అయితే తీసుకుంది, అలాగే ఎన్నికల కోడ్ కూడా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉందన్నమాట. తర్వాత అయితే మనకు రుణమాఫీ ప్రక్రియను అయితే వేగవంతం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.